సాధారణంగా కొన్ని సందర్భాలలో ఇతరుల అవసరాల కోసం మన దగ్గర డబ్బులు కొంత అప్పుగా తీసుకుంటారు. ఇలా అప్పుగా ఇచ్చిన డబ్బులు ఎన్ని రోజులకు మనకు తిరిగి చెల్లించరు. కాళ్లకు చెప్పులు అరిగేలా వారి ఇంటి చుట్టూ తిరిగినా అప్పులు వసూలు కావు. ఈ క్రమంలోనే కొందరు ఆ డబ్బు గురించి ఆలోచించడం మర్చిపోగా మరికొందరు మాత్రం ఎలా అయినా డబ్బులు తిరిగి తీసుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాకపోతే ఈ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే అప్పులు వసూలు అవుతాయి అని ప్రజల నమ్మకం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. షిమోగా జిల్లాలోని తీర్థహల్లి తాలూకాలోని శరావతి నదికి మూలమైన అంబుతీర్థలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని రక్త చాముండి అని కొలుస్తారు. చాలా కాలం క్రితం తన తల్లికి రక్తత్యాగం చేయటం వల్ల ఈ అమ్మవారికి ఈ పేరు రావడమే కాకుండా ఈ ఆలయాన్ని రక్త చాముండి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి వెళ్ళి మనం ఎవరికైతే డబ్బు ఇచ్చామో మనకు తిరిగి చెల్లించకపోతే వారి పేర్లను తెలియచేయాలి. ఇలా చెప్పిన వెంటనే ఆలయ అధికారులు వారికి నోటీసులు పంపిస్తారు. మొదటిసారి నోటీసులు పంపగానే చాలామంది తిరిగి డబ్బులు చెల్లిస్తారు. ఇలా 3 సార్లు నోటీసులు పంపినా డబ్బు తిరిగి చెల్లించకపోతే వారు చాముండీదేవి ఆగ్రహానికి బలైపోతారు అని, అమ్మవారి ఆగ్రహానికి గురైతే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక చాలామంది తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తారు అని చెబుతారు. కేవలం అప్పులు మాత్రమే కాకుండా సంతానం లేని వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని నమస్కరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అని పెద్ద ఎత్తున నమ్ముతారు.